हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल स्मार्ट विनोद व्लॉग्स स्मार्ट विनोद व्लॉग्स मैटर एंटे इंका पोदे अब पोद पोदे मेम इंका वेरे ऊर बैलदेरा तुंदर लेना बहुत को अंत का मे ने चूस चाला अंत चाला बहुत बहुत को కనిపిస్తుంది కదా మీకు అంతా ఇంకా మబ్బులు అంత బాగా కనిపిస్తుంది ఉన్న బర్రెలు అన్నమాట. ఇక్కడ చూడండి ఇవి నాలుగు ఒక జతలా ఉంటాయి బాగా అండి. ఇక్కడ ఇప్పుడు చూడండి మా ఇక్కడ మాట్లాడుతా ఏమతి అలకే నొక్తావు पड़ पोतवा इकड़ चूँ इकड़े माम अंगी इदे माम इधन इक बुक्ल बुक्ल पिलू एवरना दुंगतन चिंतनी वस्तुना सर नीटी पे अंत कमन लाइट उन्माइट गवर्नमेंट लाइट उम्मीदों वाल इंतर लेदे इतने इपड़ फ्रेंड्स चूसर कदमी पोद पोदने तेलारजा ऊर अंत एंटो आ पैन मब्बुल चला चला अंत चला बहुत बच्चाई अदे ब्लॉग मंजी अंत बहुत नीन अब ब्लॉग अंत को डिफरेंट अंत इंट पनी ब्लॉग चेयकने को अट्ला अट्ला बैठक बैठक तीसा इधर वेटा वीर मूड वेपन बुजा अवतल बोल पकड़ा ये पिछले सही है Take the next right on TPN road. हाय फ्रेंड्स सो ईरोज मैं आदोन कोट चूपना फ्रेंड्स सो गुत्तिकोट अने वीडियो चुनाव दाने कमेंटे वीडियो तीसार बने भय्या का अद चरत्र अनेते बेसकोनी सो अंकने दींट मिस्दल अंत ना मंद अगा अंत जना चाल पोद पोदने उन्नाधर अड़कना वाल मंदिर को मंदिर असल चपक अला वदारनम सो अंकने ज्ञानम वरकू इनफर्मेसन इनी सो नाते वाड़ी विकीपीडिया ओपन चेसी सो दीन गुरी कोई पाइंट्स नेता सो एवर पालो एवर चेत एवर चेत वेटने अभी चाहान सो नचने वाले चूँ अलगे नचते लाइक चयन फ्रेंड्स पोद पोदे लेचे रिकार्डा जर्नी चल की सो सो कूलो स्टेज इंका सो पैकेदा फ्रेंड्स पैन एला दारी ले లేదు పాపా దారి ఇండు ఎట్లా ఇంక మరి దిగి దిగి ఆడేకదో రే వా విడుస్తుందా గట్టిగా పట్టుకో ఇక్కడ తుట్టరా కొంచెం ఇక్కడ తుట్టరా ఈ సెల్ పడేస్తుందా గట్టి పట్టుకో నువ్వు నీ చేతులతో గట్టి పట్టుకో అది ఈ సెల్ పడినప్పుడు చేతిలోని జారిపోతా సీరా ఇడుతున్నా సక్సెస్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో సో గుత్తికో సారీ ఆదునకోటలో ఇది ఒక భాగం అన్నమాట పైకి వెళ్ళడానికంటే ముందు మనకి ఇది తగులుతుంది ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే
సో ఇలా ఉంటుంది దీని వ్యూ వచ్చేసి. సో కోట ఇంతే కాదు ఇంకా చాలా పైన ఉంది అంటారు నాకు తెలిసి, కాకపోతే చాలా పైకి ఎక్కాలి కదా. సో గోడలో అవన్నీ చూసి చాలా పెద్దగా అనిపిస్తుంది గుర్తు కోట కూడా, నేను అలాగే అనుకున్నాను. ఏం చెప్పాలంటే నాకు తెలియదులేండి అబ్బా పైన ఎట్లుందనేది, కానీ గుర్తుకోట లాగే ఉంటుందని అంటున్నారు. సో వీలైతే ఎక్కడైనా ట్రై చేస్తాం. కొంచెం భయంగా ఉంది నాకు ఎందుకంటే కాలు అనేది బాగోలేదన్నమాట నాకు. సో మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇంకా మనం కోట డీటెయిల్స్లోకి వెళ్తే ముఖ్యంగా కోట ఎక్కడుందని కొంతమంది కింద కమెంట్ చేస్తారు. సో ఈ కోట వచ్చేసి అండ్ ఇది కొంచెమే ఇంకా పైన ఉంది, అంటే గుత్తికోట మాదిరే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఈ కోట ఎక్కడుంది అనేది మాట్లాడుకుంటే మనం ఆదోనిలో ఉంది, ఇది వచ్చేసి కర్నూలు జిల్లాకు సంబంధించిందనమాట ఆదోని. సో అక్కడుందనమాట. సో ఇంకా కోట డీటెయిల్స్లోకి వెడితే ఇది వచ్చేసి అంతకుముందు చాలామంది రాజుల చేతులు మారుతూ వచ్చింది, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య పాలనలో ఉందన్నమాట. సో ఆ తర్వాత కాలక్రమేణ 1564లో తల్లికోట యుద్ధం అనేది ఒకటి జరిగిందనమాట. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆదోని ఆదిల్ షాహీ వంశ పాలకుల చేతిలోకి అనేది వచ్చిందనమాట ఈ ఆదోనిని. సో ఆదిల్ షాహీలు అనే రాజులు వెలుపల బయట కొంచెం కోటని కొంచెం బలంగా చేశారనమాట. అప్పట్లో ఆదో మొత్తం ఇంకా ఈ కోట లోపల 4000 మంది అశ్విక దళము, 8000 సైనికుల పదాతీదళము ఉండేదంట. సో 1690లో ఔరంగజేబు యొక్క సేనానులు గట్టి పోటీతో ఆదోనిపై దాడి చేసి ఆదోనిని అనేది వశపరుచుకొని బీజాపూర్ సుబాలో భాగంగా అంటే మొఘల్ సామ్రాజ్యంలో కలిపేశారనమాట అంట. సో ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకో ప్రాచీన కట్టడం కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదే ఆదోని ఫోర్ట్కి సంబంధించిందే. సో అనుకున్నానైతే, సో అది కూడా ప్రాచీన కాలానికి సంబంధించింది అనమాట. సో చాలా బాగుంది ఇదైతే. నాకైతే ఒక మండపం లాగా కనిపిస్తుంది నాకైతే. సో మండపమే అనుకుంటున్నా. సో ఈ రాయిని చూడండి, అప్పట్లో ఆ టైంలో కూడా ఇంత అందంగా ఎలా చెక్కారు. ఇప్పుడు అంటే టెక్నాలజీస్ ఉన్నాయి, ఇప్పుడు చేయగలుగుతున్నాంలేండి, బట్ అప్పుడు చేయడం అనేది పెద్ద నిజంగా. సో ఇక్కడ అలర్ట్ బోర్డు ఉంది, ఇదేంటంటే ఇది వచ్చేసి ప్రాచీన కాలానికి సంబంధించింది అనమాట, లైక్ 1958. సో ఆ టైంకి సంబంధించినది. సో దీన్ని ఎవరైనా సరే ఏమన్నా మార్పులు చేర్పులు చేయడానికి కానీ లేదా ఏదైనా డ్యామేజ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తే వాళ్ళకి ఫైన్ మరియు శిక్ష లేదా రెండు ఉండొచ్చని అలా చెప్తున్నారనమాట అక్కడ. సో ఇప్పుడు దీని లోపల పోదాం పండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది హిస్టరీ. సో ఇంకా ఫైనల్కి వచ్చేసరికి మొత్తానికి వచ్చేసి 16వ శతాబ్దంలో ఆదోని అనేది యాదవుల పాలనలోకి వచ్చింది అనమాట. అప్పుడు దీని పేరు యాదగిరి అని పిలిచేవారన్నమాట మొత్తం ఈ ప్రాంతాన్ని, అంటే ఆ కోట ఉన్న ఏరియాని అనుకుంటానండి. సో యాదవగిరి ముస్లింల పాలనలో అదవోని అయింది. అదవోని కాలక్రమేణా అంటే ఆదోనిగా అనేది పేరు, ఊరు పేరు అనేది మార్చబడింది. సో మనం ఇప్పుడు పిలుస్తున్నామే ఆదోని అని. సో అలా మారి ఇదైందనమాట. సో నాకు తెలిసి నాకు తెలియదండి యాక్చువల్గా. సో మొత్తం నేను ఇదంతా మీకు చెప్పిందంతా ఇంతసేపు వికీపీడియాలోది. సో ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా వికీపీడియా కంటే అంత ఓపిక్గా ఎవరు చెప్పరు. సో అక్కడ ఉండింది నేను మీకు చెప్పాను, ఇది నా సొంత జ్ఞానం కాదు. సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అది ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఇందులో చెప్పింది మొత్తం వికీపీడియాలో చూశానండి, నాకు తెలియదు దీని గురించి. సో వికీపీడియాలో సెర్చ్ చేసి చెప్పాను, కొంతని అడిగాను కానీ అక్కడ వాళ్ళకి సరిగా ఐడియా లేదన్నారు. సో వికీపీడియాలో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. మీకు దీని గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుంటే మీరు వికీపీడియాలో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిందల్లా వికీపీడియాలో చూసే చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట, కానీ వీడియోలో అంత క్లియర్గా చెప్పడం కుదరదు కదా. సో నుండే 15-20 నిమిషాల్లో వీడియోకి. సో అందుకనే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పాను. సో మిగతా మీకు ఇంకా కావాలనుకుంటే మీరు వికీపీడియాలో సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. ఏ డిజైన్ కావాలో ఆ బొమ్మలు పాతలను మనం క్యాచ్ చేయలేండి. కనిపిది ఇట్లా ఇక్కడ వచ్చి ఇక్కడైతే సూపర్ అనిపిస్తుంది కదా. నువ్వే కుదరంగా ఎన్ని ఉన్నాయో 1, 2, 3, 4, 5 34, 35, 36 36 స్తంభాలు పైన ఉన్నాయి. 36 స్తంభాలు ఉన్నాయి దగ్గర దగ్గర. అమ్మాయి Oh.
మరెవరో తండ్రి. సో దీని చుట్టూ, సో ఈ మండపం చుట్టూ ఇట్లా ఉందన్నమాట. దీని చుట్టూ ఇట్లా ఉందన్నమాట. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు. ఇది ఎందుకు కింద ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వేసిన ఇది పాక. సో కొండ అన్నమాట పక్కన ఇలా ఉంది. మరి అప్పుడు ఎలా ఉందో అప్పుడు ఇలా ఉంటుందండి. కాకపోతే కొంచెం కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా. కానపడం కనపడమా మేడం ఒకసారి ఏమో అదే నాగం పంపుతా గంట గంటది లేదు మరి ఇది ఫ్రెండ్స్ చుట్టూ అయితే ఇట్లా ఉందన్నమాట. సైడ్ నుంచి మనకి చూస్తే ఇలా కనిపిస్తుంది. మాకు తెలిసి ఇది ఏదన్నా ఫెస్టివల్ చిన్న సంబరాలు ఏదైనా జరుగుతున్నాయి ఉంటారు లైక్ పూజ లేదంటే పెళ్ళి ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ లేదు అంత ఐడియా లేదనమాట. సో చుట్టూ ఇలా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి అయితే. ఏ పిల్లలు అక్కడ పెట్టాలి ఇక్కడ ఇక్కడ పెట్టాలి అక్కడ మిస్ అవుతాయి. అవంతా పాత కట్టడాలే ఫ్రెండ్స్ ప్రాచీన కట్టడాలే. అది ఏంటనేది మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. పైకి బండి వద్దా బండి వాళ్ళు ఇక్కడ పోతాయి మొత్తం రాతితో రాదే కొండ. ఇది కొండ ఫ్రెండ్స్ దీన్ని చెక్కారనమాట మెట్ల లాగా. అక్కడ సెపరేట్ మెట్లు చేసినారు. అవి మెట్లు సో అప్పటికే చెక్కినాం అనమాట. ఇవి అప్పటికే చెక్కారు. మరి గుడి మరి ఇప్పుడు గుడి అయితే మన మన కాలంలోనే కట్టుంటారు. సో అప్పుడు మరి అప్పుడు చెక్కినామో లేదంటే ఏమో మొత్తానికి అయితే కొండని చెక్కారు. కొండనే మెట్ల లాగా తొలిచారనమాట. అదే ఏంటికో కానీ మాకు కోట అనే ఆలోచన వస్తే ప్రసార్గా ఇట్లా ఎక్కేదే పడి ఉంటుందిగా ఈ పిల్ల ఫోన్ పట్టుకునేదే. ఏం చేస్తున్నావు? ఏంటికి వచ్చేవా? ఏం పని చేస్తావు? అవుతూనే ఇంప మన వీడియో తీసుకొని పోవాలరా. మీరు రాలే పేతప్పుడు తీసుకోమరా. ఎక్కి దిగాక ఓపిక తెరపగలరా. చంపేసిండ్రా. సో అది ఫ్రెండ్స్ మేము వాళ్ళని అడిగితే ఎక్కడన్నా కోటపైకి దారి ఎలాగంటే వాళ్ళు ఉండి వెళ్ళకండి అక్కడ వేరే రకంగా జరిగింది అని వాళ్ళు చెప్పారనమాట. సో అందుకని మేము వెళ్ళట్లేదు. వాయిస్ ఎందుకు ఇస్తున్నాను మరి అంటే అక్కడ గుడిలో ఒక పాట పెట్టారు కదా. సో కాపీరైట్ భయం వల్ల నేను వాయిస్ ఇస్తాను లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడారో మీకు క్లియర్గా చూపించేవాన్నేమో. సో అందుకనే సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే మాకు కోట పైకి కుదరదు ఫ్రెండ్స్. నీకు ఇది ఉన్నది లేదు. సో నేను అదిగో అలా గోడలు కనిపిస్తున్నాయి కదా. సో ఇలా మొత్తం కొండ చుట్టూ ఉంటుంది అనమాట. మన దగ్గర డ్రోన్ ఉంటే దీన్ని ఎంత ముచ్చటగా చూపించామన్నా. సో కొంటాను లేని దాన్ని కూడా తొందరలో. సో అదిగో పైన అది ఇప్పుడు లేదండి.
సో ఆ టైపే అనమాట మొత్తం గోడ ఎదుగో గర్రన. సో మేము కింద రోడ్డు మీద నుంచి బయలుదేరిన కాటి నుంచి ఉందన్నమాట ఇది. మేము పైకి వెళ్ళి తీద్దాం అనుకుంటూ వచ్చాం. సో నాకైతే ఇంకా వద్దనిపిస్తుంది, ఎందుకంటే వద్ద వెళ్ళకండి ఏం అంటే మీకోసం పైకి ఎక్కాలని మేము అనుకున్నాము. అనుకుంటే ఇక్కడ అంటే ఇక్కడ గుడి దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం కోటకి ఇట్లా ఎట్లా పోవాలి అని అడిగితే వాళ్ళు ఉండి పోకండి అక్కడికి, ఒక దండి మంది ఒక 10 మంది అట్లా ఉంటే మాత్రం పోండి, ఇద్దరు మాత్రం పోకండి అక్కడ కొంచెం బాగలేదు వద్దు పోవద్దండి అని చెప్తున్నారు. అందుకనే పోవడం లేదు అంటే భయపడతారు మీరు పోవద్దండి అనుకున్నారు. కాబట్టి కోట వచ్చేసి అదే అనమాట. సో అసలు సిసలైన కోట అంటే ఆధునిక కోట అంటే ఇదిగో అది అది. సో అది ఫ్రెండ్స్ మీకు అనిపించేది ఇదిగో ఇదే. సో దగ్గరికి వెళ్ళింటే చాలా బాగుండేది అనుకోండి, అది కుదరలేదు. సో అది ఇంతకు ముందు చెరువు ఉండేది, చెరువే ఇంతకు ముందు, ఇప్పుడు రెండు చెరువే. అది ఏ గజని అదంటే నీళ్ళు ఉన్నాయి కింద పైన ఆకదే ఏడదనుకున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏదో ట్రై చేసాం, వచ్చి ట్రై చేయడం కాదు తీయాలనే వచ్చినాము. కాకపోతే అక్కడ ఊర్లో వాళ్ళు అంటే మనం అంటే బయట నుండి వచ్చినా మనకి ఈ ఊరు గురించి తెలియదు, ఊర్లో వాళ్ళు చెప్పినా కన్నా వినాలి కదా వాళ్ళ మాట. అందుకే ఏదో పెద్ద జరిగింది అంటే బాడ అది ఇది కొంచెం డేంజర్ గా, సో అందుకని అక్కడికి వెళ్ళట్లేదు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మేము ఊరికి వెళ్ళాలి మళ్ళీ పొద్దున్నే వచ్చే మేము సంచాలి. సో సరే ఈ వీడియోకి ఇంతే, వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, జాగ్రత్తగా ఉండండి, బాయ్.